పశ్చిమ గోదావరి జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులు తనిఖీ చేయడం మొదలైంది. మంగళవారం ఉదయం ఏలూరు జూట్ మిల్ సెంటర్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మృత్యుంజయరావు ఆధ్వర్యంలో ఒక బృందం స్కూల్ బస్సులను తనిఖీ చేసింది. బస్సులు రవాణా శాఖ ధృవీకరణ పత్రాలు పొంది ఉన్నాయా లేదా వాటి కండిషన్ ఎలా ఉంది అన్న అంశాలను రవాణా శాఖ అధికారులు పరిశీలించారు. ఉదయమే స్కూల్ బస్సులు రావడంతో వాటిని రోడ్డుకు పక్కగా ఆపి మృత్యుంజయరావు బృందం మొత్తం కాగితాలు తనిఖీ చేసి తర్వాత బస్సులను స్కూల్కి పంపించారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. వెచ్చగొడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి ఆర్డర్ ప్రకారం స్కూల్ బస్సులు ఎఫ్సీ లైన్యా లేదు ఫిట్నెస్ అయిందా ట్యాక్స్ కట్టారా లేదా అనేది మేడం ఈ రోజు నుంచి వారం రోజులు స్పెషల్ డ్రైవ్ వేశారు. ఆ డ్రైవ్కి మేము నా పేరు మృత్యుంజయరాజు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని, ఆ చేత ప్రియదర్శిని, గీతాంజలి, కృష్ణవేణి, ఇది ఒక టీం అనమాట. ఇవాళ ఇవాళ నుంచి 16వ తారీఖు వరకు ఈ డ్రైవ్ జరపబడుతుంది.